Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలలో టీడీపీ వ్యూహం ఏంటి? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఉప పోరుకు సంబంధించిన నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అదే నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ విషయాన్ని పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇక్కడ ఏం చేస్తుంది అనేది ప్రశ్నగా మారింది. ఈ ఏడాది జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో విజయం దిశగా అడుగులు వేసిన టీడీపీ చివరికి వచ్చేసరికి వైసీపీకి మెజారిటీ తగ్గించడమే లక్ష్యంగా తాము పావులు కదిపామని ఈ విషయంలో సక్సెస్ అయ్యామని పేర్కొంది. మరి ఇప్పుడు బద్వేలు విషయంలో ఏం చేస్తుంది? గత 2 ఎన్నికలను తీసుకుంటే 2014-2019 ఎన్నికలలో ఇక్కడ పార్టీ పరాజయం పాలైంది. అంతేకాదు 2014లో తెచ్చుకున్న ఓట్లకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు కూడా భారీ తేడా ఉంది. 5 ఏళ్ల పాలనలో పార్టీ మెరుగుపడాల్సింది పోయి ఓట్ల శాతం తగ్గించుకుంది. ఇది పార్టీకి ప్రధాన మైనస్గా మారిపోయింది. దీనికి తోడు 2014లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న తిరువీధి జయరాములను పట్టుబట్టి పార్టీలోకి తీసుకున్నారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. గత ఎన్నికల సమయంలో ఆయన తనకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినా పక్కన పెట్టారు. ఓబిలాపురం రాజశేఖర్ను ఇక్కడ నిలబెట్టారు. ఈయన ప్రజల సానుభూతిని పొందలేకపోయారు. ఫలితంగా 2014 కంటే కూడా తక్కువగానే టీడీపీకి ఓట్లు పోలాయాయి. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అయినా చంద్రబాబు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి కదా, అభ్యర్థిని మార్చాలి కదా. కానీ ఆయన మళ్ళీ రాజశేఖర్కే టికెట్ ప్రకటించారు. అంటే తిరుపతి పార్లమెంట్ స్థానం మాదిరిగానే. సో దీనిని బట్టి ఇప్పటికే ఫలితంపై ఒక అంచనా వచ్చేసింది. నిజానికి నామినేషన్లు పడ్డ తర్వాత, ఎన్నికల ముగిసిన తర్వాత వచ్చే అంచనా ఇప్పుడే రావడం గమనార్హం. దీనిని బట్టి ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది? పార్టీని ఇక్కడ గెలిపించుకోవడం కోసం ప్రయత్నిస్తుందా, లేక తిరుపతి ఉప పోరు మాదిరిగానే అధికార పార్టీ అభ్యర్థి మెజారిటీని తగ్గించడం వరకే పరిమితమవుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు 1985, 1994, 1999 ఎన్నికలలో మాత్రమే పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో ఇక్కడ ప్రత్యేక అభివృద్ధి చేసిన నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా ప్రజల్లోకి వెళ్లలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది చూడాలి. అదే సమయంలో ప్రచార బాధ్యతలను మళ్ళీ లోకేష్కి అప్పగిస్తారా, లేక స్థానిక నాయకులకు కట్టబెడతారా, ఇవన్నీ కాక తనే స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగుతారా అన్నది చూడాలి.